Kadapa Jilla Vempalloni Talapalli Prathamika Arogya Kendram Vaidyuralu Doctor Swathi Vedimpula Ghatanapai iNews Prasaram Chesina Kathananiki Unnathadhikarulu Spandincharu. Doctor Swathi Sayini Badili Chesenduku Sannahalu Chestunnatlu DMHO Telipaaru. Talapalli Prathamika Arogya Kendramlo Panichestunna Doctor Swathi Sibbandipai Kodi Rojulaga Vedimpulaku Palpadutondi. Ame Vedimpulu Tattukoleka Manasthapaniki Gurayina Ramanamma Kanneeru Pettukundi. Ramanampai Swathi Vedimpula Ghatananu iNews Prasaram Chestundi. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆమెపై చర్యలకు సిద్ధమయ్యారు. కడప జిల్లా వేంపల్లిలోని తాళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ స్వాతి వేధింపుల ఘటనపై iNews ప్రసారం చేసిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. డాక్టర్ స్వాతి సాయిని బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. తాళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ స్వాతి సిబ్బందిపై కొద్ది రోజులుగా వేధింపులకు పాల్పడుతోంది. ఆమె వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన రమణమ్మ కన్నీరు పెట్టుకుంది. రమణమ్మపై స్వాతి వేధింపుల ఘటనను iNews ప్రసారం చేస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆమెపై చర్యలకు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనరల్ గా మనం ప్రసారం చేసిన కొద్ది గంటల్లోనే ఉన్నతాధికారులు స్పందించిన తీరు మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి స్వాతి వెర్షన్ ఏ విధంగా ఉంది, అధికారుల ఆరాలో ఏ విషయాలు బయటకు వచ్చాయి శ్రీనివాస్? ప్రధానంగా అధికారులు గంట వ్యవధిలోనే స్పందించడం పట్ల ఇటు గ్రామస్తులు, వెంపల్ల మండల అధికారులు కూడా చాలా అర్థం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే స్వాతి కూడా, డాక్టర్ స్వాతి కూడా తను పక్కదారి పట్టించే నేపథ్యంలోనే, వ్యాక్సినేషన్ పక్కదారి పట్టించే నేపథ్యంలో కూడా తోటి సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది కూడా సహకరించకపోవడంతో కూడా తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు వాళ్ళను మానసికంగా వేదనలకు గురి చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సమాచారం కూడా కడప డిఎంహెచ్ఓ అనిల్ కుమార్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద కూడా జేసీ సాయికాంత్ వర్మ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డినట్టు తెలుస్తుంది. దీని మీద ప్రాథమిక విచారణ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న స్వాతిని కూడా పక్కన ఉన్నటువంటి చక్రపేట మండలాన్ని కూడా బదిలీ చేస్తున్నట్టు వెంటనే కడపకు హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయవలసిందిగా స్వాతికి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు వెంపల నుంచి కడపకు నేరుగా ఇక్కడ చేరుకునింది. ప్రస్తుతం ఇక్కడ ఇంటర్ విచారణ కూడా విచారణిస్తున్నారు. మొదటగా ప్రాథమికంగా అసలు దీని మీద గిన తప్పు గిన ఉంటే గిన తప్పు తెలినట్టుగిన ఒక కమిటీని ఏర్పాటు చేసి వాటిని పూర్తిగా ఈ కమిటీలో ఎవరు తప్పు ఉంది, పూర్తిగా ఎటువంటి పక్కదారి పట్టించే ఏర్పాట్లు చేస్తున్నారు వ్యాక్సినేషన్, ఎందుకంటే కడప జిల్లాలో స్థాయికి మించి కూడా ఎక్కువ మోతాదులో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా సొంత సిబ్బంది కూడా పక్కదర పట్టించే నేపథ్యంలో వ్యాక్సినేషన్ పట్ల చాలా ఆవేశంగా వివిధ తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపైన కూడా పూర్తిగా విచారణ చేయాలని చెప్పి జేసీ సాయికాంత్ వర్మ, ఇటు డిఎంహెచ్ఓ అధికారి అనిల్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతము డాక్టర్ స్వాతి కూడా ప్రస్తుతం కడపలోనే అధికారులను విచారిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.